సైడ్ తీసుకో. ఆధ్వర్యంలో ఈ పోరా ఆర్గనైజేషన్ మనం ముందు తరానికి రాకుండా ఉండడం కోసం వారికి మార్గదర్శనం చేస్తుంటూ
అదేవిధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే గత సమాజంలో కొంత సేవ సర్వీసు, అదేవిధంగా ఆరోగ్యం, తర్వాత విజ్ఞానము, విద్య, వీటన్నిటికీ మనం పూర్తిగా సేవ చేయడం జరుగుతుంది. అంటే అంబేద్కర్ చెప్పినటువంటి బోధించు, సమకరించు, కోరాడు, ఈ మూడు సబ్జెక్టులో మిగతా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సమకరించి కోరాడే పరిస్థితులు ఉన్నాయి. కానీ బోధనలో మేము ఒక అంశాన్ని మాత్రం ఉంచుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మాకు ఏ పార్టీలతో కానీ అదేవిధంగా ఎలాంటి ఇతర సంస్థలతో కానీ పురమత భేదాలు లేకుండా పూర్తిగా అంటే మన యొక్క ఒక జ్ఞానవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా మనము ఆర్థికంగా, సామాజికంగా ముందుకెళ్లే విధంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక గతంలో మనం కనీసం సెంట్రల్ యూనివర్సిటీ అంటే దాని గురించి ఆలోచించే పరిస్థితి లేని సమయంలో కొడవలి పట్టిన చేతులనే కోడింగ్ చేయాలనే ఒక గొప్ప కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని మనము మన జీవితాలకు అన్వయించుకొని ఆ విధంగా మనల్ని మనం మోటివేట్ చేసుకొని మనం ముందుకెళ్ళి మనము మన తరానికి, ముందు తరానికి మార్గదర్శకులు కావాలని చెప్పేసి ఈ జ్ఞానయాత్రను రాష్ట్రం అంతా కూడా తిరగడం జరుగుతుంది. ఈ విధంగా ఒక కాన్సెప్ట్ అంతా కూడా మనకు తెలియజేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఉంది. కావున మనమందరం దీన్ని కూడా ఒకరు మనకు అన్వయించుకొని మనం ముందుకెళ్ళాలా, ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమానికి నిర్వహణ చేసినటువంటి అలాగే 31 జిల్లాలను తెలంగాణ రాష్ట్ర సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈ జ్ఞానయాత్ర ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో 6 జిల్లాలు ముగించుకొని ఇవాళ జగిత్యాల విచ్చేసిన సందర్భంగా ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 2K రన్ ఏర్పాటు చేసినటువంటి జగిత్యాల జిల్లా కమిటీకి అలాగే మండల కమిటీకి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం నడిపిస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు భూషణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు DSP గారికి, అలాగే నా తోటి మిత్రులందరికీ, సేరోస్ అందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి సేరోస్కి, తమ్ముళ్లకు, చెల్లెళ్ళందరికీ కూడా జయభీము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి జయభీము తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మనము ఈ రోజుల్లో ఎలాంటి సమాజంలో ఉంటున్నామంటే పొద్దుగాల లేస్తే బిజీ అని అంటున్నాను, పడుకునే వరకు బిజీ. మనిషి ఒక ఒత్తిడికి లోనై అతి తక్కువ కాలంలో మన ఆయుర్ ప్రమాణము తగ్గిపోతున్నది. దాన్ని పెంచడానికి భాగంగా డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారు భారతదేశం ఆరోగ్యవంతమైన దేశంగా ఉండాలంటే ఫస్ట్ మనం వ్యాయామం చేయాలి, లేకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 20 నిమిషాలు మీకు సమయం ఎంత దొరుకుతుంది దాన్ని దానికోసం ఉపయోగించి వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో జ్ఞానయాత్రలో భాగంగా ఫస్ట్ 2K రన్ 3K రన్ లేకుంటే పెట్టి మేము కార్యక్రమంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనుషులు మన భారతదేశానికి ఆరోగ్యవంత దేశం కావాలనేది, మనము ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం తీసుకొని వ్యాయామం సమయం తీసుకుంటారని కోరుకుంటూ రవీంద్రనాథ్ జయభీములు మన రాష్ట్ర అధ్యక్షులు కాంతం రవిశన గారిని మాట్లాడాల్సిందిగా పెడుతున్నాను. జ్ఞానయాత్ర 3 ముఖ్యమైన అంశాలను తెలియజేయడానికి కోసం ప్రారంభించిన 1, మనం ఆరోగ్యంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండడం వల్ల మన ఆయు ప్రమాణాన్ని 100 సంవత్సరాలకు పెంచుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అనవసరంగా వ్యసనాలకు పాలై ఉదయం వ్యాయామం చేయకుండా మరి ఏదో ఏ సమయాన్ని మనము ఆరోగ్యాని కోసం కేటాయించుకోకుండా అనవసరమైన కార్యక్రమాలకు వెచ్చించి మనకు మనమే మన జీవిత కాలాన్ని తగ్గించుకుంటున్నాం, ఇది మంచిది కాదని చెప్పడానికి కోసమే ఈ ఉదయకాలం 2K రన్ కానీ 3K రన్ కానీ చేస్తూ వ్యాయామం చేస్తూ అందరికీ మనము అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్వీరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ యొక్క జ్ఞానయాత్ర చేపట్టడం జరిగింది.
అదేవిధంగా మనకు డబ్బు ధనము లేకపోవచ్చు, లేకపోతే మనకి ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా చదువుకోవడం వల్ల, విజ్ఞానం పొందడం వల్ల సమాజంలో మనం గొప్ప ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అందరూ చదువుకోవాలి. మనకు కావాల్సింది బీర్లు కాదు, బుక్కులు. మనం సాయంత్రం వెళ్లాల్సింది లిక్కర్ షాప్లకు కాదు, లైబ్రరీలకు వెళ్లాలని చెప్పడానికి కోసమే ఈ యొక్క జ్ఞానయాత్రను మేము తీసుకొని రావడం జరిగింది. ఈ ఉదయం పరుగును మీరు ఏర్పాటు చేసి మరి ఈ పరుగులో పాల్గొన్న మీరందరూ మన ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడానికి మనకు శక్తి ఉన్నది. ఆ శక్తిని వ్యసనాలకు దూరంగా ఉండి మనము కాపాడుకోవాలని మరొకసారి అందరం ప్రతిజ్ఞ ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు, పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మళ్ళీ అందులోకి వెళ్దాం అనుకున్నా కానీ నేను తీసులా, నేను ఇందులోకి దోశ కంపేర్ చేశాను. నాకు రెసిడెన్స్ స్కూల్ వాళ్ళు చదువుకోవాలంటే చాలా ఇష్టం. మన సార్ అన్ని మనకు కల్చర్స్ కానీ అన్ని మనకి ఏమైనా కానీ అందిస్తారు అన్నట్టు. అందులో మనం వెళ్ళినాం అనుకో కంపల్సరీ మన మనే మనమే నేర్చుకుంటాం అన్నట్టు. సార్ ఇంకా చాలా చాలా సార్ సారస్ అంటే సారస్ అని అనాలన్న హీరోస్ అన్నట్టు. విహారయాత్ర అని చెప్పి సరి, కానీ జ్ఞానయాత్ర అన్న పేరుతో ఏదైతే మన ప్రవీణ్ కుమార్ సారు అవరు బిలోడ్ ఆఫీసర్, మేము గర్వంగా చెప్పగలుగుతాము మా యొక్క ఒక పోలీస్ ఆఫీసర్ ఈ యొక్క ఫీల్డ్లో ఉండి దేశాన్ని, యువతను ఒక మంచి చక్కటి మార్గంలో ఈ రకంగా ముందు తీసుకుపోతున్నారంటే నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది అవర్ ఆఫీసర్. మా డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అంతా కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రన్ ఫర్ కంట్రీ అని అయితే కార్యక్రమం మనం చేస్తున్నామో, దేశం కోసం పరుగు అంటే దేశం కోసం పరుగు అంటే నువ్వు దేశం కోసం ఏదో పరుగు చేసిన అవసరం లేదు. నీ గురించి నువ్వు పరుగు తీస్తే ఆ పరుగు మీన్స్ ఏంటో అంటే విక్టరీ. నడక మంచిది ఆరోగ్యానికి, నడకే మంచిది అయినప్పుడు పరిగెడితే ఇంకా మంచిది. నువ్వు అక్కడే ఉండవు, ముందుకు వెళ్తూ ఉంటావు, పరిగెడుతూ ఉంటావు, దట్ ఈస్ సక్సెస్ సాధిస్తూ ఉంటావు. సక్సెస్ అనేది లేకుండా జీవితంలో ఎప్పుడు కూడా ఏం కూడా సాధించలేము. స్టాటిక్గా ఒకే ప్లేస్లో ఉంటే ఒక రాయి మాదిరి ఉండిపోతాం, అలా కాదు. మనిషి సాధించాలి, పరిగెత్తాలి. సో ఏదైతే యూత్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఏదైతే యూత్ ఉన్నారో వాళ్ళు మంచి మార్గంలో ఉండాలి, మంచి ఉన్నత శిఖరాలు అందరూ అధిరోహించాలి. ఎటు పరిస్థితులు కూడా వాళ్ళు మేము నిగబడి ఉన్నాము, మాకు ఎటువంటి ప్రోత్సాహం లేదు అని చెప్పి నిరుత్సాహపడకుండా అవకాశాలు చాలా ఉన్నాయి, మీరు ముందుకు రావాలి అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంతో స్టేట్ లెవెల్లో కరీంనగర్లో అయితే ప్రోగ్రామ్ చేయబోతున్నారో ఆ యొక్క ప్రోగ్రామ్ విజయవంతం కావాలి. నువ్వు పరిగెడితేనే నీ యొక్క జీవితానికి ఒక మంచి రోడ్ ఏర్పడుతుంది. రన్ ఫర్ యువర్ లైఫ్, రన్ ఫర్ యువర్ కంట్రీ, రన్ ఫర్ యువర్ సక్సెస్. ఏదైతే ఉందో ఇవి మనుషులు అందరూ దృష్టి పెట్టుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క యూత్ కూడా మండలాల్లో ఉన్న వాళ్ళకి ఏంటి, జిల్లాలో ఉన్న వాళ్ళకి ఏంటి, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి ఆలోచించాలి, దీన్ని వాళ్ళు మనసులో పెట్టుకోవాలి. రేపు జరిగే పెద్ద కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున యూత్ మొత్తం పాల్గొని మేము సక్సెస్ సాధించడానికి ఈ పరుగులో పాల్గొంటున్నాము. మా యొక్క సక్సెస్ వల్ల ఈ దేశం యొక్క ముందుకు పోతుంది, మేము దేశానికి వెనుముకగా ఉంటాము అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ సార్ ఆశయాలను, అట్లాగే డాక్టర్ బిఆర్ సాహబ్ గారి ఆశయాలను అన్నింటిని కూడా మనసులో పెట్టుకొని జీవితంలో ముందుకు పోవాలి, మంచి గమ్యాన్ని సాధించాలి. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి, అట్లాగే దేశానికి మంచి పేరు తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ నా యొక్క అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ యువత అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ముందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.